లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ సీమాంధ్ర మధ్య ఇక పొసగదన్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 72% మంది అవునని 28% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ పెద్దిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ నారదాస్ లక్ష్మణ్ రావు గారు, శాసనమండలి సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీ దూపుడు ప్రభాకర్ రావు గారు, శాసనమండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, అలాగే ఇక ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ రుద్రరాజు గారు కూడా మనతోటి లైన్లో ఉన్నారు. ముందుగా ఒకసారి ఢిల్లీ వెళదాం. రుద్రరాజు గారు, ముందుగా మీరు చెప్పండి, ఢిల్లీలో ఏం జరుగుతోంది? సీమాంధ్ర నేతల్ని షిండే గారు కానీ, లేదా దిగ్విజయ్ సింగ్ కానీ, వాయిలర్ రవి కానీ, వాయిలర్ రవి అయితే ఒక రకంగా మిమ్మల్ని అందరూ అవమానించారనే ప్రచారం జరుగుతూ ఉంది, మిమ్మల్ని అందరినీ కోప్పడ్డారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఈరోజు ఒక వార్త వచ్చింది హిందూలో, మరి గోర్ఖా ల్యాండ్ ప్యాకేజీకి అని. అయితే షిండే గారు, మనం తెలంగాణపై హామీ ఇచ్చాం కదా అని వ్యాఖ్యానించారట. వీటన్నిటి మీద అసలు ఏం జరుగుతోంది? మీరు నిజంగానే అవమానాలు పాలవుతున్నారా, లేదా మీ లక్ష్య సాధనలో ముందుకు వెళుతున్నారా? రుద్రరాజు గారు, నిన్న ఉదయం మేము వైలర్ రవి గారిని కలిసినప్పుడు ప్రప్రథమంగా వారు 11:30 కనుక మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అందుకే అనుకోని విధంగా ఆయన వేరే ప్రదేశానికి వెళ్ళవలసి ఉండి 11:00కే దాన్ని ప్రీపోన్ చేయడం జరిగింది. దానివల్ల కొంచెం అపాయింట్మెంట్లో అంబిక్విటీ ఉండడం మూలాన మన వాళ్ళందరూ కూడా, మాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా 11:30 అనుకునే ఉద్దేశంలో అక్కడ రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పటికే నా వ్యక్తిగతంగా నేను కానీ, అరుణ్ కుమార్ గారు కానీ, ఇంకా కొంతమంది పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అక్కడికి ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. మా అందరితోనూ ఆయనకు చాలా కూలంకుషంగా డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన ఈ రోజు సాయంత్రం మళ్ళీ 4 గంటలకి, అంటే నేను కేరళ వెళ్ళేటువంటి ప్రిఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు రమ్మని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంతేగాని ఎవరిని అవమానించేటువంటి విధంగా కానీ, సీమాంధ్ర నేతల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ, మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన సీనియర్ కేబినెట్ మినిస్టర్, అదేవిధంగా అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన ఒక ప్రజల యొక్క మనోభావాలని అర్థం చేసుకుని, తప్పనిసరిగా మా ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారనేటువంటి ఆశాభావం మాకుంది కాబట్టి అటువంటిది ఏమీ జరగలేదని ముందు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను దిగ్విజయ్ సింగ్ గారిని కలిసినప్పుడు, చెప్పండి 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 సార్, నేను దిగ్విజయ్ సింగ్ గారిని కలిసినప్పుడు, దిగ్విజయ్ సింగ్ గారిని కలిసినప్పుడు ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా కలిసి మీ వాదనని వినిపించడం అన్నారు. నేను కూడా గడిచినటువంటి కొద్ది సంవత్సరాలు, అంటే సుమారు 3.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు ఇన్ఛార్జిగా చూశాను. మీ అందరితోనూ కూడా నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది, ఈ రాష్ట్ర ప్రజలందరితోనూ. తప్పనిసరిగా రాష్ట్రానికి సంబంధించి, మరి రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలైనా నేను కూడా కీలకమైనటువంటి భూమికను పోషిస్తాను. ఎందుకంటే నేను 3.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా చేశానని వారు కూడా చెప్పండి. ఎక్కడా కూడా ఎవరిని కూడా కించిపరిచే విధంగా మరి మీడియాలో ఎందుకు అటువంటి కథనాలు వస్తున్నాయి నాకైతే అర్థం కావట్లేదు. కానీ దాని తర్వాత మేము చాలా సీనియర్ నాయకుడు, వృద్ధ కాంగ్రెస్ నాయకుడు మోతిలాల్ వోరా గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఎందుకంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, గవర్నర్ గారు చేశారు, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ లో చాలా అవగాహన ఉంది. అదేవిధంగా వర్కింగ్ కమిటీలో చాలా సీనియర్ గా ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ట్రెజరర్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అయితే ఇంతకీ ఏమర్థమైంది? షిండే గారు తెలంగాణ మేనిఫెస్టో గురించి మాట్లాడారని అంటున్నారు. ఫైనల్ గా మీకేం రిజల్ట్ ఏమనిపిస్తోంది, ఏం జరుగుతోంది అనిపిస్తోంది? అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్, ఈ తెలంగాణ సమైక్య, ఈ రెండు ఉద్యమాల్లో కూడా చాలా అవగాహనకు వచ్చారు. గతంలో కన్నా కూడా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి రెండు ప్రతినిధుల నుంచి కూడా వాదోపవాదాన్ని వెళ్ళారు. ఎందుకంటే అది ఆ విధంగా క్వశ్చనింగ్ చేయడం అనేటువంటిది ఢిల్లీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, మీరు కూడా ఇక్కడ చాలా కాలం మీకు అనుభవం ఉంది కాబట్టి తెలుసు. వాళ్ళందరూ కూడా ఏ వర్గం నుంచి వాళ్ళని ప్రమోట్ చేసినట్టు కానీ, ఏ వర్గాన్ని ఇచ్చేసినట్టు కానీ లేకుండా ఓవరాల్గా ఉన్నటువంటి అన్ని స్థితిగతులను కూడా తెలుసుకోవడం జరిగింది. మాకైతే చాలా పాజిటివ్గా కనిపించిందండి. మేము షిండే గారిని కలిసిన తర్వాత షిండే గారు అడిగినటువంటి మాట వాస్తవము, బట్ దానికి సంబంధించి మేనిఫెస్టోలో ఏం పెట్టాము అనేటువంటి విషయాన్నే వారు అడగడం జరిగింది. దాని ఆల్రెడీ బృందంలో ఉన్నటువంటి సభ్యులు దాన్ని చదివి వినిపించడం జరిగింది. లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం కాంగ్రెస్ పార్టీ అంటే పెట్టడం మేనిఫెస్టోలో పెట్టామంటే ఏం పెట్టాం, కంటెంట్ ఏంటి, జిస్ట్ ఏంటి అనేటువంటి
దాన్ని చదివి వినిపించడం జరిగింది. దాంతో ఆయన కూడా చాలా ఇదిగా ఫీల్ అయ్యారు. తప్పనిసరిగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే మేము నిర్ణయం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. రైట్, కృష్ణారావు చెప్పండి. సరే, ముందు వారు అక్కడ ఉన్నారు కాబట్టి వారితోటి అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ భావాలేంటో తెలుసుకున్నాం. మీరేమంటారు, గోర్ఖా ల్యాండ్ ప్యాకేజ్ మీద హిందూ ప్రత్యేక కథనం ఇచ్చింది, కొద్ది రోజుల క్రితం మీరు కూడా ఇచ్చారు, అంతకుముందు టైమ్స్ కూడా ఇచ్చింది. మళ్ళీ మెల్లగా నిన్న మొన్నటిదాకానే జైపాల్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది, కొంత కాంప్రమైజ్ పెట్టాలి పడాలి అని అన్నట్లుగా ఆయన అన్నట్లుగా వచ్చింది. మీ సమాచారం ఏంటి? ఇప్పుడు రుద్రరాజు గారు అన్నట్లు నిజంగానే సీమాంధ్ర నేతలను అక్కడ వాళ్ళు ఏమి అవమానించకుండానే పంపుతున్నారా? ఇప్పుడు ఇందులో చాలా సింపుల్గా చెప్పాలంటే రెండు విషయాలు. షిండే గారు హోంమంత్రి, దీనికి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేజ్ ఎక్కర్లేదు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉందా లేదా అని మామూలుగా మన వెబ్సైట్లో వెళ్ళి చూసుకుంటే మొత్తం ప్రింట్అవుట్ వస్తుంది. వాటి రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ ఆన్ ఫిబ్రవరి 12, 2009 అని అంటే కూడా పెద్ద స్టేట్మెంట్ మొత్తం వెబ్సైట్లో గూగుల్లో వెళ్తే వస్తుంది. ఆయన వీళ్ళని మరి అడగక్కర్లే, బట్ ఏదో వచ్చారు కాబట్టి. నిన్న తెలియదు ఏంటంటే, జైపూర్లో ఆయన ఉన్నప్పుడు హోంమంత్రి గారు 3 రోజులు ఉన్నప్పుడు ఏం లేదండి, అసలు రాజశేఖర రెడ్డి గారే ఇదంతా చేశారు, రాజశేఖర రెడ్డి గారే హౌస్లో ప్రకటించాడు అని ఏదో చెప్పినట్టున్నాడు. అదే రాజశేఖర రెడ్డి ప్రకటించడం అంటే ఆయన ఎగేనిస్ట్ కదా అని ఏదో ఆయన అనుకున్నట్టున్నాడు. ఎందుకంటే ఈ వాజ్ గవర్నర్ హియర్, రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ హియర్, షిండే వాజ్ గవర్నర్. ఆయన రాజశేఖర రెడ్డి మెంటాలిటీ చేసి కదా ఈ రాష్ట్రం ఎలా ఏమో చేయాలనేది ఆయన ఉద్దేశం. అదే అంటే అది అయిన తర్వాతే ఈ విషయం అడ్రస్ చేయాలని చాలా స్పష్టంగా ఒక కండిషన్ లాగా చేశాడు ఆయన. సో అది ఆయనకు వచ్చేది. మరి వీళ్ళని ఎందుకు అడిగాడు, సరే వీళ్ళు ఎలాగో వస్తున్నారు కదా అని ఏమైనా నేను ఇలా అంటున్నారు తెలంగాణ, మీరు రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నట్టు మనం పెట్టేసామట కదా అంటే, లేదు బాబు అని గాది వెంకటరెడ్డి గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వెంటనే వాళ్ళు తీసి అన్నీ చూపించినట్టున్నారు. వాళ్ళు రెడీమేడ్గా ఉంది అది ఆ ఫిబ్రవరి 12 స్టేట్మెంట్ కానీ, అది రోసా గారి కమిటీ వ్యవహారం అది ఇదనే సేమ్ అదే తీసుకొచ్చి మళ్ళీ మేము మేనిఫెస్టోలో పెట్టాము అనేది ఒకటి. అయితే ఇక ఇప్పుడు కౌన్సిల్ వ్యవహారం అంటే ఇక్కడ రెండే ఒక అంశాలు. ఒకటి, భారతదేశం ఏర్పడిన తర్వాత ఇది కొంచెం సీరియస్గా మొత్తం అందరికీ అర్థం అవడం కోసం నేను చెప్తున్నది. ఇన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడడంలో ఎటువంటి సమస్య లేదు, తెలంగాణ వాళ్ళకి ఆకాంక్ష ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే, ఇందులో ఎటువంటి సందేహాలు లేవు. కానీ ఇప్పుడు కోరుతున్నది ఏంటంటే, ఒక రాష్ట్ర రాజధాని నగరంతో కూడినటువంటి హైదరాబాద్ ప్రాంతం, అదే మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రం చేయడం అనేది ఇంతవరకు భారతదేశంలో జరగలే. భారతదేశంలో జరిగిన రాష్ట్రాలన్నీ తీసుకోండి, వేరే ప్రాంతాల నుంచి అసలు మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, రాజధానికి అవతల ఉన్నటువంటి ఈ ప్రాంతాలకి మీరు 1952 భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఏర్పడిన రాష్ట్రాలు 17, 18, 20, 30 ఉన్నాయి కదా. ఏ రాష్ట్రం ఏర్పడినా దాని పుట్టు పూర్వోత్తరాలు చూస్తే కూడా ఇప్పుడు వస్తున్నటువంటి తెలంగాణ లాగా ఇంతవరకు ఏ రాష్ట్రం ఏర్పడింది డిమాండ్ కొంచెం పెక్యులారిటీ దేర్ బికాజ్ ఆఫ్ ది క్యాపిటల్ ఉన్న వ్యవహారం, అది నెంబర్ వన్. నెంబర్ టూ, దీనికి సంబంధించి ఆర్టికల్ 3 ప్రకారం మీరు రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటు చేసేది రాజ్యాంగ సవరణ కాదు. నెంబర్ వన్, రాజ్యాంగ సవరణ కానప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా కలపాలన్నా ఇది సింపుల్ మెజార్టీ, అత్యంత సాధారణ మెజార్టీ. అంటే ఇప్పుడు మొత్తం 545 ఇంక్లూడింగ్ నామినేటెడ్ కలుపుకున్న లోక్సభ స్ట్రెంత్ అయితే మీకు అందులో ½+1 దాంతో సింపుల్ మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని ఈజీగా ఏర్పడవచ్చు. దానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే అయిపోతుంది, భారతీయ జనతా పార్టీ ఎలాగో రెడీగా ఉంది, వీళ్ళిద్దరూ ఒప్పుకుంటే అది అయిపోతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టాలి గోర్ఖాల్యాండ్ తరహా అది ఇది అని అంటే మాత్రం 371 ఆర్టికల్ ఉంది, ఆ 371 ఆర్టికల్కి అమెండ్మెంట్ జరగాలి, దానికి అమెండ్మెంట్ జరగాలి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఎనీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దీనికి 3/2 మెజారిటీ కావాలి, స్పెషల్ మెజారిటీతో ఆమోదించాలి. దానికి దాదాపుగా 380-390 మంది సభ్యులు, ఐ థింక్ 400 వస్తుందో ఏదో ఆ లెక్క ఏదో ఉంది, 545 అది అంత ఫిగర్ రావాలంటే ముందు కాంగ్రెస్ ఒప్పుకుంటుంది, ఓకే బానే ఉంటుంది, వాళ్ళే కదా పెట్టేది. భారతీయ జనతా పార్టీ ఎలా ఒప్పుకుంటుంది, వాళ్ళు అంటారు మేము ఇదిగా రాష్ట్రం ఇస్తున్నాం కాబట్టి మీది ఆమోదించేది లేదు, మేము వచ్చి ఇచ్చుకుంటానంటే అంటారు, వాళ్ళు తిరస్కరిస్తారు. ఇక ఇంకా భారతదేశం మొత్తం అన్ని పార్టీలు కలిపినా కూడా ఇక మీకు ఆ మెజార్టీ వచ్చే ప్రశ్నే లేదు మీరిద్దరు కాబట్టి అది దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. వీళ్ళు ప్రపోజ్ చేయొచ్చు, అది ఎలాగో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం లేదు, అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా లెక్కన. మరి 24, 25 ప్రకటిస్తారంటున్నారు 28 ముందు, మరి అప్పుడు గోర్ఖాల్యాండ్ తరహా అని కాకుండా మరి గోర్ఖాల్యాండ్కి అయితే అప్పుడు అందరూ ఆమోదించారు వ్యవహారం ఎందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెడతారేమో సంబంధం లేకుండా తెలంగాణ అభివృద్ధి మండలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అధ్యక్షతను పెడతాము, లేకపోతే డి శ్రీనివాస్ గారు అధ్యక్షతను పెడతాము, ఇలా ఇస్తాం అలా ఇస్తాం. అటానమస్ బాడీ అంటే చేయాల్సింది ఏమిటి, డెవలప్మెంట్ కానీ కదా వీళ్ళనేది, డెవలప్మెంట్ కోసం మాకు రాష్ట్రం అక్కర్లేదని తెలంగాణ వాళ్ళే చెప్తున్నారు.
మాకు డెవలప్మెంట్ ప్రమాణంగా ఉంది, మాకు డెవలప్మెంట్ కాదు, మాకు కావాల్సిన సెల్ఫ్ రోల్. అందుకని మేము తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నాను డెవలప్మెంట్ కంటే. దాని ఏముంది, ఆల్రెడీ ఆరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 జిల్లాలకి 4 జిల్లాలకి ఒక ఇది పెట్టాడు గా వెంకటరెడ్డి గారిని, ఏదో కోస్తా అభివృద్ధి అని ఉత్తరాంధ్ర సాంబశివరాజు గారిని వాళ్ళు ఒక ఆయన ఎవరో తీసుకున్నట్టున్నాడు, ఈయన తెలంగాణ ఎవరో పురుషోత్తం రెడ్డి గారు తీసుకున్నట్టున్నాడు. ఇవి తప్ప మీరు డెవలప్మెంట్ ఇది నాటి ఇష్యూ కదా, ఇక్కడ ఇస్తే ఇవ్వండి. అభిప్రాయం చాలా కష్టంతో కూడుకుంది. గోర్ఖాల్యాండ్ది చెప్పాలి, గోర్ఖాల్యాండ్ది నిన్న నేను వేరే ఛానల్లో చూశాను పెద్ద ఇంటర్వ్యూ వ్యవహారం, వాళ్ళు అక్కడ ఆందోళన మొదలెట్టారు మళ్ళీ రాష్ట్రం కావాలని. అండ్ తెలంగాణ నేపథ్యంలో కూడా వాళ్ళు రోజు హోంమంత్రిగా ఉన్న చిదంబరం గారు, ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారు, ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ గారు ఈ గోర్ఖాల్యాండ్ ప్యాకేజ్, ఆ గోర్ఖాల్యాండ్ ఆయన లీడర్ పేరు గుర్తులేదు, గీసింగ్ ఏదో ఉంది, సుభాష్ గీసింగ్ ఎవరు, వాళ్ళందరూ కూర్చుని గోర్ఖాల్యాండ్ ఇస్తున్న 600 కోట్లతో ప్యాకేజీ, ఉద్యోగాలు ఇలాగా అలాగే ఇలాగా అంటున్నప్పుడు ఆయన మాట, ఆయన అభినందనలు వ్యక్తం చేస్తూనే ఇది కేవలం ఫస్ట్ స్టెప్, మా అంతిమ గోర్ఖాల్యాండ్ కూడా చిట్ట చివరు బోర్డర్ వ్యవహారం, అది తెలంగాణ వ్యవహారం, ఇది సెంటర్ వ్యవహారం కాదు. ఇది రైట్. పెద్దిరెడ్డి గారు మీరే ఉంటారు, ఈ తాజా పరిణామాల మీద మీ విశ్లేషణ. పత్రికల్లో వచ్చిన కథనాలు కానీ, ఢిల్లీలో మనం చూస్తున్నటువంటి కదలికలు కానీ, ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతం నుండి అధికార పక్షం సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు క్రైసిస్ మేనేజ్మెంట్ లాగా కనపడతా ఉంది. ఈరోజు గడిస్తే చాలు, ఇంకా రేపటి రేపు చూసుకుందాంలే అనే పద్ధతిలో ఆలోచిస్తున్నట్టే ఉంది తప్ప, దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము అడుగులు వేస్తున్నట్టుగా మనకు ఎక్కడ కనపడలేదు. అత్యున్నతమైనటువంటి వాళ్ళ యొక్క కీలక సమావేశంలో బయటకు చింతల్లో కావచ్చు, లేకపోతే సిడబ్ల్యూసీలో కావచ్చు, కోర్ కమిటీలో కావచ్చు, వాయిదా దగ్గర పడుతున్న కొద్దీ, అంటే 20వ తేదీ ఇంకెంత దూరం లేనప్పటికీ కూడా, ఇంత నెల రోజుల్లోనే ఒక మంచి స్పష్టమైన ప్రకటన చేస్తాను, ఇంకెవరితో సంప్రదించే అవసరం లేదు, మాకు పూర్తి స్పష్టత ఉందని చెప్పినటువంటి హోంమంత్రి గారు ఆ దశలో ఎక్కడైతే కదలికలు కదలాలనో, ఎక్కడైతే నిర్ణయాలు జరిగే దగ్గర